Andhra Pradesh Padamudu Jillalo, Police Vyavasthalo Unna, DSP, CI, SI Stylo, BC Adhikarlaku, Posting Vishayamlo, Chala Anyayam Jarugutundani, Telugu Janata Party Jati Adhyakshudu, Peddimsetti Venkateshwarlu, Media Samavesamlo Telparu. Andhra Pradesh lo unna DSP, CI, SI sthayi, BC adhikarlaku ye pradhanyata gurtimpu leni loop line unna area lo niyamistunnarani, rashtramlo unna police adhikarulu aavedana chendutunnarani, Peddimsetti Venkateshwarlu annaru. Ayya, ee roju Andhra Pradesh Mukhyamantri YS Jagan Mohan Reddy gariki oka letter raayadam jarugutundandi. Ee letter entante rashtramlo unna BC policeula gurinchi BCSCST పోలీసుల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా ఈ రాష్ట్రంలో డిఎస్పీలు కానీ సిఐలు కానీ ఎస్ఐలు కానీ బీసీఎస్సీఎస్టీ పోలీసులకు ప్రాధాన్యత ఉన్న స్థానాల్లో అవకాశాలు ఇవ్వడం లేదు. లూప్ లైన్లో ఉద్యోగాలు వేస్తున్నారు. మంచి అవకాశాలు ఉన్న ప్రజలతో సంబంధాలు ఉన్న ఏరియాలో ఎక్కడా కూడా అవకాశాలు ఇవ్వటం లేదని మేము తెలుగు జనతా పార్టీ తరఫున ఎక్కడ మేము తిరిగినా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ అనేక రకాలుగా మాకు అన్యాయం జరుగుతుందని రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ కానీ డిఎస్పీ కానీ సిఐ కానీ ఎస్ఐ స్థాయి అధికారులందరూ కూడా బీసీలకు గోలు పెడుతున్నారండి. ఉదాహరణకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎన్ని డిఎస్పీలు ఎన్ని సిఐలు ఎన్ని ఎస్సీలు ఉన్నారు, వాళ్ళలో బీసీఎస్సీలు ఎంతమంది ఉన్నారు, అందులో అగ్ర కులాలకు చెందిన వాళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారు, మంచి స్థానాల్లో బీసీఎస్సీలు ఎంతమంది పనిచేస్తున్నారు. ఉదాహరణకు ఏలూరు డిఎస్పీగా ఎవరు చేస్తున్నారు, నరసాపురం డిఎస్పీగా ఎవరు చేస్తున్నారు, తాడేపల్లిగూడెం డిఎస్పీగా ఎవరు చేస్తున్నారు, ఏమంటే అదే మాదిరి కొవ్వూరు డిఎస్పీగా ఎవరు చేస్తున్నారు, అమరాపురం డిఎస్పీ ఎవరు చేస్తున్నారు, అదే మాదిరిగా రామచంద్రపురం ఎవరు చేస్తున్నారు, కాకినాడ ఎవరు చేస్తున్నారు, పెద్దాపురం ఎవరు చేస్తున్నారు, ట్రాఫిక్ డిఎస్పీ ఎవరు చేస్తున్నారు, ఎస్వీ డిఎస్పీ ఎవరు చేస్తున్నారు, క్రైమ్ డిఎస్పీ ఎవరు చేస్తున్నారు. అలాగే ఈ విధంగా రాష్ట్రంలో ఈ రెండు జిల్లాల్లో కూడా చాలా అన్యాయం జరుగుతుంది. ఎక్కడైనా ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఎస్సీ బీసీలు సిఐలు కానీ ఎస్ఐలు కానీ ఏఎస్సీ కానీ హెచ్సీలు కానీ ఎక్కడన్నా మంచి స్థానాల్లో వీళ్ళు పనిచేస్తుంటే ఆ డిఎస్పీ స్థాయి అధికారి కన్ను పడిందంటే వాళ్ళని తీసుకెళ్లి బీఆర్లో పెట్టించి అగ్ర కులాలకు చెందిన వాళ్ళని తీసుకొచ్చి అందులో పెడుతున్నారు. ఇది ఈ తూర్పు గోదావరి జిల్లాలో చాలా అన్యాయం జరుగుతుంది.